श्रीगुरुभ्यो नमः। हरिः ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 19/7/2020 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరించినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు। దయచేసి మన ఛానల్ని ఇంకా విస్తృతమైనటువంటి సబ్స్క్రైబర్స్ని పొందుకునేటువంటి ప్రయత్నంలో మీ యొక్క సహాయాన్ని పొందుకుంటున్నాను। గురుగారు మీరు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతారు, తర్వాత మీరు నచ్చకపోతే తీసేయమంటారు అని అడుగుతారు। మళ్ళీ అదే చెప్తున్నాను, ధర్మపరమైనటువంటి విషయాల గురించి నేను ఉచితంగానే సలహాలు చెప్తాను। యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి జ్యోతిష ఫలితాలు ఉచితంగానే చెప్పబడుతున్నాయి। వ్యక్తిగత జాతకం గురించి తప్పకుండా మీరు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది। ఆ విషయాన్ని ఆఫీస్ వారికి ఫోన్ చేసి వాదోపవాదాలకి ప్రయత్నం చేయకండి। ఆఫీస్ వారు కేవలం నా యొక్క అపాయింట్మెంట్ని ఫిక్స్ చేయడం వరకే వారి బాధ్యత। మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో వారు దాని గురించి మాత్రమే మాట్లాడతారు, అపాయింట్మెంట్ మాత్రమే ఫిక్స్ చేస్తారు। కాబట్టి వాదోపవాదాలకి తావివ్వకండి, రుసుము తప్పకుండా కట్టాల్సిన అవసరం ఉంటుంది। నేను రోజువారీ ఫలితాలలో భాగంగా అంటే రోజువారీ జాతకాలు చూసేది ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు పూజాధికారుల్లో హోమాదులు యజ్ఞయాగాదు కర్తలు నిర్వహిస్తుంటాను। నేను షూటింగ్లు యూట్యూబ్ ఛానల్ షూటింగ్స్ కూడా ఉంటాయి నాకు, ఇతరత్ర టీవీ ఛానల్స్ కూడా నేను షూటింగ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంటాను। కాబట్టి ఈ ఆన్లైన్ జాతకాలన్నీ కూడా ప్రత్యక్షమైన జాతకాలని సాయంకాలం 4:30 నుంచి 7:30 వరకు, 7:30 నుంచి ఆన్లైన్ జాతకాలు ఎందుకు రాత్రే చూస్తాను అని అడిగితే విదేశాల నుండి వ్యక్తులు కూడా ఆ సమయంలో ఫోన్ చేస్తే వారికి కన్వీనియంట్గా ఉంటుంది। కాబట్టి ఆన్లైన్ జాతకాలన్నీ కూడా 7:30 నుంచి రాత్రి 11:30 వరకు నేను పరిశీలిస్తాను। సో అర్ధరాత్రి వరకు ఏం చూడండి, మ్యాక్సిమం 9:30-10 వరకల్లా ఆన్లైన్ జాతకాలన్నీ అయిపోతాయి। కానీ ముందుగానే నాకు వారి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పంపిస్తే వాటి జాతకాలని ముందు నేను పరిశీలించుకొని వాళ్ళకి అనుకూలమైన సమయంలో వారికి అనుకున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి సాయంకాల సమయంలో నేను ఆన్లైన్లో ఉంటానన్న విషయాన్ని గుర్తించండి। అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి। లక్షల కొద్ది నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, కోట్ల కొలది లక్ష సబ్స్క్రైబర్స్ కావాలి, అందులో సందేహం లేదు। కానీ ధర్మము లేదా నా జాతకాల విశ్లేషణలో ఏదైనా పొరపాట్లు ఉంటే నచ్చకపోయినట్టయితే దయచేసి మీరు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇబ్బంది లేదు। అలాగే మీ యొక్క విమర్శ నాకు తప్పకుండా కావాలి, సద్విమర్శ లేదా విమర్శ ఏదైనా సరే నాకు కావాలి। కానీ అనైతికమైన భాష పదాలు మీ కుటుంబపరమైనటువంటి వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి। అంటే మీకు ఎటువంటి కుటుంబ పరివర్తన ఉంటుందో అటువంటి కామెంట్స్ పెడతారు, మీరు ఆలోచించండి। విమర్శ చేయడం మంచిదే, ఇలా బాగలేదు నచ్చలేదు అని చెప్పడం మంచిదే, కానీ అంతకు ముంచి మాటలు మాట్లాడితే ఇది రికార్డెడ్ అఫీషియల్ లైసెన్స్డ్ యూట్యూబ్ ఛానల్, ఇది పిచ్చి పిచ్చిగా నేను చేసినటువంటి ఏదో తప్పుడుగా చెప్పేటువంటి ఛానల్ కాదు ఇది। ఆ ఛానల్ చాలా ఉంటాయి, నచ్చితే చూడండి, నచ్చదు ఇబ్బంది లేదు। సో కాబట్టి జాగ్రత్తగా మాట్లాడని చెప్పిన ఉద్దేశం, ఏదైనా హట్ అవుతున్నానే అవన్నీ కాదండి। శాస్త్రం అనేది గొప్పతనాన్ని గుర్తుంచుకోండి। చాలా అందరూ బాగుందంటారు, మీరు బాగలేదంటారు, మీ జాతకాలు నచ్చట్లేదు, ఇలా పెట్టవచ్చు పర్వాలేదు, కానీ వేరు వేరు భాషని పెట్టకండి దయచేసి, అది అసందబ్ధము అన్న విషయాన్ని గుర్తించండి। సో ప్రస్తాంశంలో ఇది అవసరం లేకపోయినా వినక తప్పదు, మీరు మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసుకొని చూడకండి, ఇది తప్పకుండా వినాల్సిన అవసరం కూడా చెప్పాను మీకు నేను। దయచేసి ఆ విషయాన్ని గ్రహించండి, తప్పులుంటే మన్నించండి, ఒప్పులుగా మార్చుకునే ప్రయత్నంలో మీ అందరి సహాయాన్ని తప్పకుండా కోరుతున్నాను। ముందుగా మనము మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి। మేషరాశి వారికి ఈ వారంలో ఈ రోజున అనుకూలవంతమైన ధనయోగము, కార్యలాభము, విద్యాలాభము, ఉద్యోగాభివృద్ధి, ధనము, కీర్తి పొందుకునే అవకాశాలు। ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం। సార్ సండే సార్ ఇవాళ మర్చిపోయారు మీరు, ఆవేశంలో చెప్తున్నాను అనుకోకండి। మన దేశంలో మన రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ఉంది, విదేశాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సెలవు లేదు। మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగాన్ని చేస్తున్నారు, వారికి కూడా ఈరోజు ఈమెయిల్స్ లాంటివి ఉద్యోగంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। తప్పకుండా ఉద్యోగంలో బాధ్యత తెచ్చుకునే అవకాశం ఉంది, అపాయింట్మెంట్ అందుకునే అవకాశం ఉంది, క్యాంపస్ సెక్షన్స్ ఉంటాయి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ప్రమోషన్ ఇంక్రిమెంట్ లెటర్స్ కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది వర్క్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు ప్రభుత్వ ఉద్యోగస్తులే కదా, వారికి సెలవు లేదు. వాళ్ళ అప్రిషియేషన్ లెటర్ కానీ ప్రయోజనమైన ధనప్రాప్తి కానీ పొందుకునే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది ఆలోచన విధానంతో కామెంట్ చేయండి అని చెప్తాను. ఎందుకే కాబట్టి మనకు మాత్రమే సంబంధించింది కాదు, అన్ని రాష్ట్రాలకి అన్ని దేశాలకి మన తెలుగు వారి ఎక్కడ అక్కడ వరకు వారికి ఉపయోగపడేదే జ్యోతిష్ శాస్త్రం. అది కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ అన్నటువంటి భేదం లేదు, జాతకం అందరికీ ఒకటే. నా ధర్మం గొప్పదని చెప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాది హై లెవెల్, వింధ్య పర్వతాల పైన ఉంటుంది నా ధర్మం, కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. కానీ అన్ని మతాల వారికి జ్యోతిష్యం, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అందరికీ ఒకటే. సరే, ప్రస్తాంశలకు వచ్చేస్తే ఈరోజున వీరికి ధనలాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వస్తువాన సౌకర్యము, వాహన యోగము, బంధుమిత్రుల సమాగమము, శుభకార్య నిర్వహణ, ప్రశాంతమైన జీవనము, రాజకీయ లబ్ధి, చేనేత కార్మికులకి లాభము, అనుకూలమైన ప్రయాణము, వ్యవసాయదారులకి పంట దిగుబడి, చేనేత కార్మిక లాభము, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉండడం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో, సంతాన వార్తల్లో శుభము జరిగేటువంటి అవకాశాలు. ఈరోజు తప్పకుండా మీకు చేతి నిండా ధనప్రాప్తి ఉంటుంది, ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి నుంచి శుభయోగాన్ని, మంచి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా అందుకునేటువంటి సౌకర్యం కనబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యలాభం, వాక్చాతుర్యం, అనుకూలవంతమైన ప్రయాణం, ధనయోగం, మంచి కార్యక్రమాల యందు ఆసక్తి పెరగడం, దైవ కార్యక్రమం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రుణ విమోచనాన్ని, రుణ సహాయాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, బంధుమిత్రులతో సమాగమం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టడం, లాటరీల వల్ల, గుప్త నిల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనం, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఎక్కడైనా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఇతరత్ర పోటీ పరీక్షలు జరుగుతున్నట్టయితే వాటిలో విజయాన్ని సాధించుకుంటారు. అనగా విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని కలిగించడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి లాభకరం, గౌరవం, కులవృత్తుల వారికి ఆనందం, చేనేత కార్మికులకి చేతి నిండా పనితనం, వ్యవసాయదారులకి పంట దిగుబడి బలంగా ఉండడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య సఖ్యత, కోర్టు తగాదాలు పెద్ద మనిషి ఒప్పందంతో సఖ్యతగా మారడం, ఆత్మీయుల కలయిక ఆనందం కలిగించడం, శస్త్రచికిత్సకు దారితీసినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్సకు అవసరం లేకుండానే ఆరోగ్యవంతులవడం, మంచి ప్రయోజనం. ఆదివారం ఆహ్లాదకర వాతావరణం. మీకు యాక్చువల్గా ఆదివారం మనకి హిందువులకి సెలవు రోజు కాదు. ఈరోజు సూర్యనారాయణ మూర్తిని ధ్యానం చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, శుభకార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి అనేది సూత్రం. సరే, పరంపరలో మీకు అలా కుటుంబంటే ఈరోజు సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీలైతే సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయండి, సూర్యుడి అష్టోత్తరం చదవండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. భగవన్నామ స్మరణ అవకాశము దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా నిరంతరం భగవన్నామ స్మరణ. సమయం దొరకగానే అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకండి, అవసరమైనటువంటి భగవత్ స్వరూపాన్ని సందర్శన చేయండి. అది మంచి లాభాన్ని, ప్రశాంతతని కలిగించే అవకాశం ఉంటుంది. నమ్మండి, జపము, తపస్సు నిరంతరం మంచిది. మనకి ధనప్రాప్తి, ధన విషయంలో ధనం వస్తుంది తపస్సు వల్ల, విద్యా విషయంలో విద్య, స్ఫురణ, బుద్ధి బాగా పనిచేస్తుంది. విదేశాలు ఉన్న వారికి సకల వశీకరణ శక్తి పెరుగుతుంది. ఆలోచన చేయండి, మందు కొట్టడం, విందులు చేసుకోవడం, మనల్ని భ్రష్టు పట్టించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు, ఏమాత్రం ఉపయోగం లేని పనులు చేస్తాం మనం. అదే ఈ రోజున దానము, ధర్మము, జపము, పుణ్యకార్యము చేసినట్టయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ముందుగా సమస్త రోగనాశనం పొందుకుంటారు. సరే, సుత్తేందుకు మీకు అంతా కూడా నచ్చదు కనుక మీకు ఆనందమైన శుభయోగం, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుని అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరము, ఆనందకరము, ఐశ్వర్యప్రదము, ధనవృద్ధి, కార్యసిద్ధి, జనవశీకరణము, శత్రునాశనం, రుణ విమోచనం, రోగనాశనం, రుణలాభం, శత్రునాశనంతో పాటుగా మిత్రలాభం, జనవశీకరణ, ఆనందదాయకమైనటువంటి ప్రయాణం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, బంధుమిత్రుల సమాగమం, ముఖ్యంగా కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, వివాహాది నిశ్చయతాంబూలాలు చర్చలు సఫలవంతమవడం, వ్యవసాయదారులకి, కళాకారులకి, క్రీడాకారులకి, కులవృత్తుల వారికి, మత్స్య కార్మికులకి, రవాణా కార్మికులకి తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అవకాశము, ఆనందము, ధనలాభము, కీర్తివంతం. అంటే ఈ రోజున వీరందరూ కూడా అద్భుత శుభయోగాలు పొందుకుంటారు. కొత్త వ్యాపారాన్ని తప్పకుండా ప్రారంభించవచ్చు. అనుకోని ఆకస్మిక ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనలాభాన్ని పొందుకునే అవకాశం. విదేశాల నుంచి స్వదేశానికి రావచ్చు, స్వదేశం నుంచి మళ్ళీ విదేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి సౌలభ్యాన్ని, శుభయోగాలని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. విద్యార్థులకు విద్యాలాభం, మంచి సౌకర్యమైనటువంటి వాహన సౌఖ్యం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మద్యపానము, తోలు పరిశ్రమ లాంటి వ్యాపారస్తులకి ధనలాభం, ప్రొవిజన్ స్టోర్స్ వారికి, సూపర్ మార్కెట్ లాంటి వాళ్ళకి ధనయోగం, పూల సంబంధమైన వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి కాంట్రాక్ట్ లభిస్తాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కులవృత్తుల వారి గౌరవం ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగస్తులకి ప్రయోజనం బాగా ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి, కన్సల్టెన్సీ వారి నుంచి ఒక శుభమైనటువంటి వార్త తప్పకుండా పొందుకుంటారు. ఇంట్లో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. ఆనందమయ జీవితాన్ని పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆదివారం కాస్త జాగ్రత్తలు పాటించండి. అధిక మద్యపానం ప్రమాదానికి దారితీస్తుంది. ఆదివారం పూట కూడా వీడు వదిలిపెట్టట్లేడరా బాబోయ్ అనుకోకండి. కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి గోచార ఫలితాలు. మీ జన్మజాతకంలో బ్రహ్మాండంగా ఉండవచ్చుగాక. బాగుండాలని కోరుకుంటాను. జన్మజాతకంలో మంచి యోగాలు ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. కానీ గోచార ఫలితాల్లో ఈరోజు మీకు వ్యయస్థానంలో బుధుడు, చంద్రుడు, రాహువు అన్ని గ్రహాలు ఒకేసారి ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించక తప్పదు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, మానసిక వేదన, ప్రయాణ నష్టం, వాహన భంగం, చికాకు, సోదరుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆస్తి పంపకాల్లో గొడవలు, ప్రతి విషయంలో ఇబ్బందులు, అనుకోని రుగ్మతలు, శస్త్రచికిత్సకు దారితీసేటువంటి ప్రమాదాలు, ప్రతి పనిలో నిరాదరణ, బ్యాంకుల వారి నుంచి ఒత్తిడి ఉండడము, ఇంతకుముందు మీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల విషయంలో కాస్త ఇబ్బంది పడడం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి వల్ల ఇబ్బంది పొందుకోవడం, మానసిక దౌర్భాగ్యం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ నాయకులకి అవమానాలు, పదవీచ్యుతులయ్యే అవకాశం, రహస్యాలు బయటపడడం, ప్రేయసి ప్రియులు విడిపోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, ప్రతి విషయంలో కూడా చికాకులు, అసహనము, కోపము, మద్యపాన సేవనము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, సెలవు రోజు కూడా లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకోవడం తప్పకుండా పట్టుబడే అవకాశాలు. గత మాసంలో ఎవరో 30 లక్షల రూపాయలు పట్టుబడితే నా జీతం అని చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనవసర వివాదాలు జోలికి వెళ్ళకండి. బహుమానంగా ఎవరైతే పుచ్చుకోకండి. ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, భూ సంబంధ లావాదేవీలు, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖలు పనిచేసే వారికి ఈ రోజున లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకునే అవకాశం తప్పకుండా పట్టుబడే అవకాశం కూడా కనబడుతుంది. కలర్ ఫోటో పేపర్లో తప్పకుండా వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండండి. పనికిరాని విషయాలు జోక్యం చేసుకోకండి. స్నేహితుల వల్ల మోసం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా సంతకాలు పెట్టకండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, నమ్మిన వారు మోసం చేస్తారు. కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు, వ్యవసాయదారులకి పంట నష్టం, నకిలీ విత్తనాల వల్ల నష్టాన్ని పొందుకోవడం, కులవృత్తుల వారికి అగౌరవం, మత్స్య కార్మికులకి ఈ మత్స్య సంపద నష్టాన్ని పొందుకోవడం, చేపలు, రొయ్యలు చనిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టద్దు. జూదం వల్ల, లాటరీల వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పితృ సంబంధ వ్యక్తులకి అనారోగ్య సూచన అధికంగా కనబడుతుంది. కాస్త వారిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు చంద్రుడు, గురుడు, కేతుగ్రహాలు, రాహుగ్రహానికి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, రాహుగ్రహానికి జపం చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి భగవన్నామ స్మరణ చేసుకోవడం ఉత్తమం. ఎవరికైనా బీదవారికి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. అలాగే రాగి చెంబులో నీళ్లు ఉంచి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. గొడుగు కూడా దానంగా ఇవ్వండి. మంచి పుణ్యఫలాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వ్యాపార వాణిజ్య లాభము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, సోదరుల సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, విద్యార్థులకి పరిపూర్ణ విద్యాప్రాప్తి, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం, గ్రూప్ సెలక్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చాలా మంచి పోస్టింగ్ వచ్చే అవకాశం, అంటే ఈ పరీక్షల్లో పాస్ అవ్వడం తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి టాప్ ర్యాంకులలో టాప్ ఉద్యోగంలో ఈ రాశి వారు ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణ లాభాలు, వాహన సౌఖ్యాలు, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, ఇంటిని ఎక్స్టెన్షన్ చేసుకోవడం, ఇంటిని అలంకరణగా సరిదిద్దుకోవడం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, రుణ లాభము, రావలసిన ధనం ప్రాప్తించుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, అయిన వారి నుంచి ఆదరణ, సోదరుల మధ్య సఖ్యత, బంధుమిత్రులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు, వివాహాదరిచ్చే తాంబూలాదుల చర్చలు సఫలవంతం, కృత్రిమ గర్భధారణ సంబంధ విషయాలు అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాభము, జూదం వల్ల గుప్తుల వల్ల ధనలాభాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి కళాకారులకి లాభవంతంగా ఉండడం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, క్రీడాకారులకి అనుకూలత, కులవృత్తుల వారికి గౌరవము, మత్స్య కార్మికులకి మత్స్య సంపద లాభంగా ఉండడం, వ్యవసాయదారులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి కార్మిక సోదరులకి శుభయోగాలు, చాలా మంచి ఆనందమయమైనటువంటి జీవనాన్ని పెంపొందించుకుంటున్నారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చును. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. విదేశాల్లో కూడా స్థిరాస్తులు తప్పకుండా పొందుకుంటారు. రేపటి రోజున ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకున్న వార్త పొందడానికి ఈరోజు అవకాశం బలంగా ఉన్నాయి. H1B వీసా క్లిక్ అవ్వడానికి ఈరోజు ప్రయత్నాన్ని చేయవచ్చును. అటువంటి అప్లికేషన్స్ పెట్టవచ్చు, మంచి లాభాన్ని పొందుకుంటారు. సినిమా ప్రపంచంలో కూడా లాభాన్ని అందుకునేటువంటి అదృష్టయోగం, సమస్త రోగనాశనం, ఆనందమయ జీవనం వీరికి ఇదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగము లేక బాధపడుతున్న వారికి శుభవార్త పొందుకోవడం ఖాయం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం డబుల్ ఖాయం. ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీ పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగాన్ని ప్రాజెక్టుకు వెళ్ళడం, ప్రాజెక్టులో నుంచి ఇంకొక సంస్థకి మారడం, విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం త్రిబుల్ ఖాయం. అంటే వీళ్ళకి ఒకదానికి మించినటువంటి శుభయోగాల పరంపర పొందుకోవడం, వైవాహిక జీవన ఆనందం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, అయిన వారి నుంచి అత్యంత ఆదరణ పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం. ఈ రోజున అకస్మాత్తుగా మీకు చేతి నిండా ధన ప్రాప్తి ఉంటుంది. సువర్ణ ఆభరణాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహించని శుభయోగాలు, ధనలాభాలు చాలా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ప్రశాంతత, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వస్తువాహన సౌఖ్యము, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమము, ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం, యజ్ఞయాగాది కృతులు నిర్వహించడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభాన్ని పొందడం, లాటరీల వల్ల ధన లాభాన్ని పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సోదరుల మధ్య సఖ్యత, రాజకీయ సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి లాభకరమైనటువంటి శుభయోగాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగం. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభప్రాప్తి మాత్రమే పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా మంచి సౌఖ్యవంతమైనటువంటి శుభయోగాలు, వృత్తి విద్యా ఉద్యోగ లాభాలు, రాజకీయ చలనచిత్ర రంగంలో అనుకూలతలు, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకోవడం, పోలీస్ శాఖ, న్యాయశాఖ, అవినీతి నిరోధక శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం. మళ్ళీ గురుగారు సెలవు రోజు అండి, మళ్ళీ మీరు అదే చెప్తున్నారు అనుకోకండి. ఈరోజు అటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉండవచ్చును. విదేశాల్లో విద్యా ఉద్యోగ లాభాలు బలంగా ఉండవచ్చును. విదేశాల్లో చాలా దేశాల్లో సెలవు ఆదివారం లేదు, ఆదివారం వర్కింగ్ డే. మన దేశంలో కూడా వర్కింగ్ డేగా ఉంటుంది, ఆ విషయాన్ని గుర్తించండి. కొన్ని ప్రైవేట్ల వారు, కొన్ని ఉద్యోగస్తులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు తప్పకుండా ఈరోజు ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి పొందుకుంటారు. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, సోదరు మధ్య సఖ్యత, ఆస్తి పంపకాలు అనుకూలతలు, వివాదాస్పద అంశాలను తుడిచిపెట్టుకుపోతాయి. పోలీస్ స్టేషన్ నుండి గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయి. తప్పకుండా మీరు ఇంటికి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనము, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, రోగనాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనాగమం. సినిమా ప్రపంచంలో లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి లాభాలను పొందుకుంటారు. వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని పెంపొందించుకోవడం, రాజకీయ ప్రస్థానాల ఎదుగుదల, వ్యాపార భాగస్వామితో లాభాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర. విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి శుభయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, సౌఖ్యాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసం, ధైర్యం, స్థైర్యం, ఉన్నత ఉద్యోగం. ఇంతకుముందు ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా, ఇవాళ సెలవైన నిన్నటి రోజున వరకు కూడా మీరు అవినీతికి పాల్పడి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నవారు నిన్నటి రోజున కోర్టు ద్వారా ఆ పత్రాలు అందుకొని కొరియర్ ద్వారా ఈ రోజున మీకు పునరుద్యోగ నియామక పత్రాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కోర్టులో ఉన్నటువంటి ధనము కానీ, ఆస్తులు కానీ తప్పకుండా ఈరోజు మీరు విడిపించుకొని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ అనొచ్చు, సెలవు స్వామి వాళ్ళు అనొచ్చు, నిన్ననే ఉత్తర్వులు ఏర్పడతాయి, నిన్ననే ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. ఏవైతే స్థలాలు మీవిగా చెప్పబడ్డాయో ఆ స్థలాల కార్యక్రమం నిన్న ప్రారంభమవుతాయి. ఈ రోజున మీ చేతికి పూర్తిగా తాళం చెవులు మీకు అందే అవకాశం. స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, తాతల నాటి పిత్రార్జితాన్ని కూడా తప్పకుండా పొందుకుంటారు. ధనము, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, చాలా పట్టుదల, మొండితనం, వీటి వల్ల కొన్ని పనులు సానుకూలంగా పూర్తి చేసుకోవడం. సినిమా ప్రపంచంలో లాభం. ఎవరైతే మిమ్మల్ని కిందికి తొక్కేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తుల్ని తొక్కి మీరు పైకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా మంచి ఆత్మస్థైర్యంతో ఉంటారు. విపరీతమైన ధనప్రాప్తి ఉంటుంది. అంటే 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకుంటారు. న్యాయబద్ధంగా ఉంటారు మీరు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని వదులుకొని మీ జీవితం నుంచి వెళ్ళిపోయారో వాళ్ళని తలదన్నేలాగా మీ జీవితం ఉన్నత స్థితికి వెళ్ళబోతోంది. అత్యంత గౌరవము, ఆనందము, ఐశ్వర్యాన్ని పెంపొందించుకుంటారు. గృహాన్ని కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఒక మంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చాలా మంచి స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయబద్ధమైనటువంటి శుభయోగాల్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, జూదం వల్ల, లాటరీల వల్ల ధనాన్ని పొందుకుంటారు. అయిన వారి నుంచి అత్యంత ఆదరణ పొందుకుంటారు. మాతృ సంబంధ వర్గీయుల నుంచి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వారిని దాదాపుగా మీరు పాతాళానికి తొక్కేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వారిని కూడా చాలా పశ్చాత్తాపం చెందేట్టుగా మీరు ప్రవర్తించేటువంటి అవకాశం. ధనము, ఆనందము, ఐశ్వర్యము, శత్రునాశనము, వాగ్దానము, రాజకీయ ఎదుగుదల, సినిమా ప్రపంచంలో లాభము, కళాకారులకి, క్రీడాకారులకి లాభకరణము. డోపింగ్ టెస్టులు పట్టుబడ్డవారు తిరిగి మళ్ళీ పునరుత్తేజం పొందుకొని మళ్ళీ క్రీడల్లో పాలు పంచుకునే అవకాశం. ఆకస్మిక ధనప్రాప్తి, రోగనాశనం, వస్తువాహన సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, అనేక రకాల శుభయోగాలు అన్నింటినీ అందిపుచ్చుకునే అవకాశం. అందరినీ ఆదరించేయమని మనస్తత్వం. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. వ్యవసాయదారులకి లాభకరంగా ఉంటుంది. కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు. కుటుంబ వృద్ధికి ప్రాధాన్యత బాగా ఇస్తారు. పిల్లల విషయంలో ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగాల పరంపర కొనసాగే అవకాశం ఉన్నాయి. వీరికి 5, 1 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి కూడా దాదాపుగా కంటిన్యూగా అన్ని శుభయోగాలే. మరి ఈ వారం మొత్తం కూడా అందరికీ అదృష్టయోగంతో ప్రారంభమై అదృష్టయోగాలతోనే మూస్తున్నట్టుంది. మంచిదే. ఈ రాశి వారికి కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, ఈరోజు ఏవైనా పరీక్షలుంటే వాటిలో విజయం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో ద్వారా ఒక శుభవార్త వినడం, సత్సంతాన వార్తలు ఆనందాన్ని కలిగించడం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాలు అనుకూలతలు, ప్రతి విషయంలో కూడా మీకంటూ గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, నూతన సువర్ణ వస్త్ర ఆభరణ ప్రాప్తి, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంటిలో ఉత్సవం జరగడం, బారసాలు కానీ షష్టిపూర్తి లాంటి యజ్ఞయాగాది కృతులు నిర్వహించడం, అనేక రకాల శుభయోగాలు, ఆనంద జీవితాలు, ప్రశాంతత, ఐశ్వర్యము, ధనలాభము, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, ఊహించని ధనలాభాలు, ఉన్నతోన్నతమైనటువంటి శుభయోగం, ఆనందకర ఐశ్వర్యం, వస్త్రలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ వృద్ధి, వాక్చాతుర్యము, వాహనయోగము, స్థిర విద్యాభివృద్ధి. అనగా ఈ లాంగ్ టర్మ్లో చేసేటువంటి విద్యాభివృద్ధి, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించడం, ఐఎల్స్ డిఆర్ఈ టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. తప్పకుండా ఈ రోజున అటువంటి పరీక్షలు రాయండి. యజ్ఞయాది కర్తలు తప్పకుండా నిర్వహిస్తారు. ఆనందమయ జీవనం కళాకారులకి, క్రీడాకారులకి, వ్యవసాయదారులకి, మత్స్య కార్మికులకి, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి శుభయోగాలు. చేతి నిండా ధనము, ప్రశాంతమైనటువంటి జీవనం. విందు వినోదాదుల్లో తప్పకుండా పాలు పంచుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనాల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభమయ యోగవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసేందుకు అవకాశం. మంచి నడవడిత, మంచి గౌరవాన్ని, ప్రజా ఉపయోగాన్ని అర్థం చేసుకొని మంచి రాజకీయవేత్తగా ఎదగడం, నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడడం, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న బంధుత్వాన్ని తిరిగి పొందుకోవడం, అన్యోన్యమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, చేతి నిండా ధనం ఉండడము, మంచి కాంట్రాక్టులు లభించడం, గృహ నిర్మాణ కాంట్రాక్టులు పొందుకోవడం, ఈరోజు అటువంటి కాంట్రాక్టులు ప్రారంభం చేయడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం, విలువైన బహుమానాలు అందుకోవడం, కులవృత్తుల వారికి గౌరవము, చేనేత కార్మికులకి శుభయోగము, వైద్య విద్యార్థులకి, వైద్యులకి ప్రభుత్వం నుంచి మంచి బహుమానం, మంచి వార్త వినడం, మత్స్య కార్మికులకి లాభం, వ్యవసాయదారులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, క్రీడాకారులకి ఉన్నతమైన క్రీడా ప్రదర్శన, అందులో అవార్డు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనము, ఆనందము, విద్య, విదేశయానము, విదేశాల్లో విద్యాభ్యాసము, ఉద్యోగ ప్రయత్నము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విలువైన వస్తువు ఆనాదులు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారే అవకాశం, అలాగే బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారేందుకు ప్రయత్నాలు ఈరోజు ప్రారంభం చేయవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో మంచి ధనలాభాన్ని పొందుకుంటారు. వివాహాన్నిచ్చే తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమవుతాయి. ఆనందకరమైనటువంటి శుభయోగం ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అవివేకము, అనారోగ్యము, అంటువ్యాధులు ప్రబలడం, ఆదివారం కదా అని చెప్పేసి కాస్త అధిక మొత్తంలో అన్ని రకాల మద్యపాన సేవనం, అనవసర పదార్థాలు భుజించడం, తెలివిత తక్కువతనంగా ప్రవర్తించడం, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయడం, చెక్కులు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం, ధన నష్టాన్ని పొందుకోవడం, అధికంగా మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, ప్రమాదం లేకపోయినా పోలీసులు పట్టుకెళ్ళడం, ఇప్పటికే 4 సార్లు పట్టుకుంటాడు, ఇప్పుడు 5వ సారి నాన్ బెయిల్ వారెంట్గా ఇష్యూ చేసి మిమ్మల్ని ఒక 21 రోజులు జైలుకు పంపే అవకాశం, మీ ఆవిడ కానీ మీ పిల్లలు కానీ జైలుకు వచ్చి మిమ్మల్ని పరామర్శించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయకండి. వ్యవసాయ క్షేత్రాన్ని కానీ లేదా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో అనుభవజ్ఞులు, తెలిసిన వారిని వెంట తీసుకువెళ్ళండి. అలాగే మీరు కొంటున్నటువంటి స్థల వివరాల గురించి తెలుగులోనే అర్థమయ్యేటువంటి భాషలో రాయించుకోవడం ఉత్తమము. పనికి మాలిన అర్థం కాని భాషల్లో రాయించుకోకండి. ఏ ఇంగ్లీష్లోనో, ఏ ఉర్దూలోనో, ఎటువంటి విదేశీ భాషల్లోనో రాయించుకోకండి. అర్థమైనటువంటి భాష రాయించుకోవడమే మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా కొన్ని వాక్యాల ద్వారా మీ యొక్క ఆస్తులకి భవిష్యత్తులో ఇబ్బంది కలిగించేటువంటి అగ్రిమెంట్ దాంట్లో ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగాన్ని కోల్పోవడం లేదా అతి ఆశతో సంస్థ నుంచి సంస్థకు మారేందుకు ఎవరో బోడమల్లన సలహా ఇవ్వడం, దానిలో మీరు ఇంకో ఉద్యోగానికి ప్రయత్నం చేయడం, ఉన్న ఉద్యోగాన్ని వదులుకునే అవకాశం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కూడా పెట్టుబడి పెట్టకండి. పనికిరాని విషయాలు తలదూర్చకండి. తెలియని విషయంలో జోక్యం చేసుకోకండి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టం, గుప్త నిధుల కోసం వేట, జైలుకి బాట, అది గుర్తుపెట్టుకోండి. అనేక రకాల విదేశీయాన ప్రయత్నాలు కూడా మంచిది కాదు. విదేశాల్లో కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం. సెలవు రోజు అని చెప్పేసి మితిమీరిన వేగంతో బయటకు వెళ్ళకండి. విదేశాల్లో తప్పకుండా మీరు మీ యొక్క స్పీడ్ లిమిట్ దాటి ఉంటారు. మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. విలువైన వస్తువులు, డాక్యుమెంట్ చేజార్చుకుంటారు. ఈ లైసెన్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో డేట్ ఎక్స్పైరీ అవుతుంది, దాని ఒకసారి కనిపెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. ధనము నష్టము, కార్యభంగము, అవమానాలు, చికాకులు, అనేక రకాల రుగ్మతలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, రాజకీయ నాయకులకు కష్టము, కళాకారులకి అవమానాలు, మత్స్య కార్మికులకి వేటకు వెళ్ళకూడదు, చేపల వేటకు వెళ్ళకూడదు, సముద్రం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవసాయదారుల పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు, జంతువుల వల్ల, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది కలుగుతాయి. ఎక్కువ నీళ్లు పెట్టడం కూడా మీకు నష్టం కలిగిస్తుంది. కులవృత్తుల వారికి అవమానాలు తప్పకపోవచ్చు, తస్మా జాగ్రత్త. ఈరోజు మొత్తం కూడా భగవన్నామ స్మరణ, చంద్రుడి ఆరాధన, దుర్గమ్మాదేవి ఆరాధన, అమ్మవారిని పూజ చేయండి, అమ్మవారి పాదాలను నిరంతరం స్మరణ చేయండి, అష్టోత్తరము సహస్రనామార్చన చేయండి, సుమంగళి పూజ చేయండి, సువాసిని పూజలు చేయండి, కన్యలకి పూజలు చేయండి, మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఈ రోజున అటువంటి పూజాధికాలు చేయడం వల్ల అనేక పుణ్యాన్ని పొందుకోవచ్చు. వచ్చే వారం మొత్తం కూడా మనకు అదృష్టం ఉండొచ్చు. ఏదైనా రోజు మనకు బాగలేకపోయినా సరే పుణ్యం వల్ల, తపస్సు వల్ల, జపం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి అటువంటి ప్రయత్నం ఆదిత్య హృదయం పాలన చేయండి. సమస్త శత్రునాశనం, సమస్త కార్య జయాన్ని పొందుకోవచ్చును. ఈరోజు జాతకం బాగాలేదు, నాలాంటి వాడు ఎవడో మీకు జాతకం బాలని చెప్పాడు, ఆదిత్య హృదయం పాలన చేయండి, సమస్త విజయాలు కలుగుతాయి. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. 1కి 11 సార్లు చదువుకుంటే ప్రయోజనం బాగా ఉంటుంది. వాక్సిద్ధిని పెంపొందించుకుంటారు, బుద్ధి బాగా పనిచేస్తుంది, బద్ధకం వదిలిపెడతారు, స్థైర్యం పెరుగుతుంది. దానికి తపస్సుకి, జపానికి అంతటి పవర్ ఉంటుంది. అది ప్రయత్నం చేయండి, భక్తితో, నమ్మకంతో చేయాలి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కలగాలంటే భగవన్నామస్మరణ చేయడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక రుగ్మతలు, అనవసరంగా ఇంతకుముందు ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టారా ఈరోజు తల మీదకి వస్తుంది. అది తప్పకుండా మీ ఇంటి మీద పడతారు. మీ ధనాన్ని తీసుకువెళ్ళే అవకాశం, అధికమైనటువంటి ఆభరణాలు, అధికమైన ధనాన్ని జేబులో పెట్టుకొని ప్రయాణం చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. శాలరీల కోసమో లేదా ఇతరత్ర 10 మందికి పంచడం కోసమో డబ్బులు ఎక్కువగా పెట్టుకొని వెళ్తే, డ్రైవర్ మీద ఆధారపడితే ఆ డ్రైవర్ మహానుభావుడు డబ్బుతో సహా, కారుతో సహా ఉడాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్ని కింది దిగి శుభ్రంగా మీతో పాటు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేయండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే ముట్టు మోసం చేయడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఉద్యోగత్తులకు ఉద్యోగ భంగం, విద్యార్థులకు విద్యా నష్టం, క్యాంపస్ సెలక్షన్స్లో ఇబ్బంది పడడం, ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అనుకోని ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, మీ కారు కూడా దొంగిలించబడేటువంటి అవకాశాలు, రాజకీయ నాయకులకి, కళాకారులకి అవమానాలు, కార్మిక సోదరులు, గృహ నిర్మాణ కార్మిక సోదరులు ఆదివారం కూడా పనిచేయకండి. ఆదివారం పనిచేయకుండా భగవన్నామ స్మరణ చేయండి. లేదా మీరు కడుతున్నటువంటి బిల్డింగ్ నుంచి జారిపడేటువంటి అవకాశం, ఏదైనా ప్రమాదం జరగవచ్చును. తస్మా జాగ్రత్త. ఫార్మాస్యూటికల్ రంగంలో కూడా బాయిలర్ లాంటివి అగ్ని ప్రమాదంలో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బందికరంగా కనబడుతోంది. కులవృత్తుల వారికి అవమానాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి నష్టము, మత్స్య కార్మికులకు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా విష ప్రయోగానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ మత్స్య సంపద మరణించేటువంటి అవకాశం ఉంటుంది. వస్త్ర మద్యపాన వ్యాపారస్తులకి కష్టము, నష్టంగా చెప్పబడుతోంది. అన్ని రకాల ఇబ్బందులు భగవన్నామ స్మరణ, చంద్రుడు, రవి, కేతు, రాహుగ్రహాల యొక్క అష్టోత్తరం చదువుకోవడం, తప్పనిసరిగా మీరు చంద్రుడికి జపము చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.